ఎన్నికల తనిఖీలో భాగంగా నెల్లూరు జిల్లా నాయుడుపేట జువ్వలపాలెం బైపాస్ వద్ద ఎస్సీబీసీఐ అబ్దుల్ జలీల్ వారి సిబ్బందితో వాహన తనిఖీలు చేశారు. ఈ తనిఖీలో కేరళ రాష్ట్రానికి చెందిన టూ వీలర్ వాహనంలో అక్రమ మద్యం తరలిస్తుండగా అధికారులు గుర్తించి సీజ్ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ బి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, కేరళకు చెందిన వాహనంలో 35 కేసుల మద్యం అట్టబాక్సులను స్వాధీనం చేసుకున్నామని, ఒక కేసులో 48 బాటిల్ చొప్పున మొత్తం 1680 మద్యం బాటిలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీటి విలువ సుమారు 2,50,000 ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఎన్నికల సందర్భంగా విజయవాడ కమిషనర్ గారి సబ్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు మేము ఒక ప్లానింగ్ ద్వారా ప్రణాళిక పద్ధతిగా వెహికల్ తనిఖీ నిమిత్తము అన్ని స్టేషన్లు అన్ని ప్రాంతాల్లో కూడా వెహికల్ తనిఖీ చేసే నిమిత్తము నిన్న సాయంత్రం 9:30 నుంచి 11:30 మధ్య టైంలో ఐడిపేట స్టేషన్ పరిధిలో జలీల్ మరియు వాళ్ళ సబ్ ఇన్స్పెక్టర్ శేషమ్మ వాళ్ళ సిబ్బంది వాహనాలను తనిఖీ చేస్తుండగా ఒక గోవా నుండి బొలేరో మినీ ట్రక్లో కామెల్ సన్నాపు కామెన్ షేక్ కమాల్ అనే అతను 35 బాక్సులు గోవా మద్యాన్ని తీసుకొస్తున్నాడు. దాని ఈ చేపల ఏజెంటు అంటే ఈ ఫిషెస్ మొత్తం కూడా కలెక్ట్ చేసేసి అతను ఎక్స్పోర్ట్ చేసే అతను ఒక ఏజెంట్ ఉన్నాడు. అతను గూడూరు ఒంగోలు నెక్స్ట్ నెల్లూరు ప్రాంతాల్లో ఫిష్ని కలెక్ట్ చేసుకోండి అతను సప్లై చేస్తుంటాడు. ఈ మద్యాన్ని అక్కడ చేపలు వేటకెళ్ళే వాళ్ళకి సప్లై చేయని మొత్తం అని అతను చెప్తున్నాడు. కనుక ఇంకా మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నాము. ఎక్కడ సప్లై అయింది అతన్ని కూడా మేము అరెస్ట్ చేయడానికి ప్రణాళికాబద్ధంగా ముందరికెళ్తున్నాము. కనుక మీకు తెలియజేస్తున్నాం. యాక్షన్ ఉంటుంది. మొత్తం మద్యం 35 కేసులు ఉంది. అంటే 1680 బాటిల్ ఒక్కొక్క బాక్స్లో 48 బాటిల్స్ ఉంటాయి. 2.5 లక్షల వాల్యూ అవుతుంది. తప్పకుండా చేస్తామండి. నాయుడుపేట స్టేషన్ లిమిట్స్లో ఇటు ఇన్స్పెక్టర్ గారు జలీల్ కానీ వాళ్ళ సబ్ ఇన్స్పెక్టర్ శేషమ్మ మరియు వాళ్ళ సిబ్బంది కూడా చాలా కష్టపడుతున్నారు. ప్రణాళికాబద్ధంగా బాగా పనిచేస్తున్నాడు. యాక్షన్ ప్లాన్ ప్రకారము చిత్తశుద్ధితో వర్క్ చేస్తున్నారు వాళ్ళు. మంచి ఈ మధ్యకాలంలోనే మీ సమావేశంలో నేను చెప్పి ఉన్నాను.